శ్రోతలకు నమస్కారం ఇది పుత్స కృష్ణకామేశ్వర సరళవచనంలో వ్రాసిన శ్రీమదాంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వంలోని పద్నాలుగవ భాగం వ్యాస మహర్షి వచ్చిన తరువాత ధృతరాష్ట్రుడు సంజయుడు ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసి ఉన్నతమైన పీఠంపై ఆశీనుణ్ణి చేశారు వ్యాసుడు వారి మనస్సులలోని భావాలను గ్రహించిన వాడే సంజయునితో నీకన్నీ తెలుసును కాబట్టి ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని స్పష్టంగా చెప్పు అని అన్నాడు అప్పుడు సంజయుడు మహారాజా పాండవుల సేనలో కృష్ణుడున్నాడు ఆయనకు సాటి వచ్చేవాడు మన సేనలో ఎవరూ లేరు అతడు మిక్కిలి కష్టమైన పనులను కూడా ఒక ఆటవలే చేస్తాడు అటువంటి శ్రీకృష్ణుని సుదర్శనం యొక్క శక్తి తన మాయాబలంతో పాండవుల యొక్క యుద్ధ ఉపకరణాలన్నింటిలోనూ సూక్ష్మరూపంతో వ్యాపించి వారికి విజయాన్ని చేకూరుస్తుంది మీరు మాటిమాటికి పాండవుల పరాక్రమాన్ని సంశయిస్తున్నారు కానీ వారికి శ్రీకృష్ణుడే పరాక్రమము ప్రాణము కూడాను ధృతరాష్ట్ర కృష్ణుడున్న చోట జయం కలుగుతుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆయన కర్తవ్యం కాబట్టి ఆయన పాండవుల నెపంతో దుష్టులైన నీ కుమారులను శిక్షింపదలిచాడు ఇది తథ్యం అటువంటి మహనీయుణ్ణి ఎవరు ఆశ్రయిస్తారో వారే బ్రతుకుతారు అని చెప్పాడు అది విన్న ధృతరాష్ట్రుడు సంజయునితో విష్ణువును ఎరుగడానికి నేను ఎరగకపోవడానికి కారణమేమిటి అని అడిగాడు అప్పుడు సంజయుడు విద్య అవిద్య అని రెండు ఉన్నాయి అవిద్య చేత పాడైనవాడు తమోగుణం చేత ఆక్రమించబడినవాడు విష్ణువుని ఎరుగడు విద్యతో కూడిన వాడు మాత్రమే తెలుసుకోగలడు సత్వ గుణాల వికారాలకు లోను కాక ధర్మాన్ని ఆచరిస్తూ అంతఃశుద్ధి కలిగి ఉండడమే విద్య ఎవరికైనా విష్ణువుని తెలుసుకునే మార్గం ఇదే అలా కానిది అవిద్య అనబడుతుంది అని చెప్పాడు ధృతరాష్డు తన కుమారునితో మన మేలు కోరి సంజయుడు చెప్పే మాటలు విని శ్రీకృష్ణుడిని ఆశ్రయించు అప్పుడు నీవు నీ తమ్ముళ్లతోనూ కుమారులతోనూ హాయిగా బ్రతుకుతావు అని అన్నాడు వెంటనే దుర్యోధనుడు తండ్రి కృష్ణుడు ఎంత గొప్పవాడైనా కృష్ణుడు అర్జునుని యొక్క చెలికాడని తెలిసి ఒక కష్టం వచ్చింది కదా అని ధైర్యాన్ని విడిచిపెట్టి అతన్ని ఆశ్రయిస్తానా అని అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారితో దురభిమాని గర్వితుడు అయిన నీ కొడుకు ఈర్ష్యను విడిచిపెట్టి నా మాట వినడు వీడు చెడిపోతాడే తప్ప బ్రతకలేడు అని అన్నాడు ఆ మాటలు విన్న గాంధారి దుర్యోధనునితో నాయన నువ్వు ఆయువును సంపదను వైభవాలను మమ్మల్ని వదులుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తావు నీ వంటి వారు ఎక్కడైనా ఉన్నారా దైవం భీముని రూపంలో నిన్ను చంపబోతుంటే ఇక ఎవరు ఆపగలరు అని బాధపడింది వ్యాసుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడంటే నీకు ఇష్టం ఈ సంజయ్ని మాటలు విని నువ్వు అతన్ని ఆశ్రయించు అతడు ఏకాగ్ర చిత్తంతో ఆరాధించే వారికి చేరువవుతాడు అతన్ని చేరి బ్రతుకు అని చెప్పగా చిత్తం అలాగే చేస్తా అని ధృతరాష్ట్రుడు సంజయునితో ఆ వాసుదేవుని పేరుకు అర్థమేమిటో చెప్పి అతన్ని పొందే ఉపాయాన్ని కూడా నాకు ఉపదేశించు అని అడిగాడు అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో వాసుదేవుడు అనే పేరుకు అర్థం అన్నింటా తాను ఉండడము ప్రతీదీ తన యందు ఉండడము అని పెద్దలు అంటారు ఈ విషయం తెలుసుకున్న వారికి శుభం కలుగుతుంది మనోనిగ్రహమే ఆ వాసుదేవుణ్ణి పొందడానికి తగిన ఉపాయం ఓర్పుతో మనోవికారాలను విడిచి ఏకాగ్రతతో సేవిస్తే వాసుదేవుడు ప్రసన్నుడవుతాడు మీరు కూడా మిగిలిన ఆలోచనలు మాని శ్రీకృష్ణుని ఆశ్రయించండి అని అన్నాడు సంజయుని మాటలు విన్న ధృతరాశుడు బాధతో నాకు కన్నులు లేకపోవడం వల్ల అందరికంటే మనోహరుడైన శ్రీకృష్ణుణ్ణి చూడలేకపోతున్నానే అని ఎప్పుడూ విచారిస్తూ ఉంటాను ఆ కృష్ణుణ్ణి కళ్ళారా రాత్రింబగళ్ళు చూసేవారు ఎంతటి తపస్సు చేశారో కదా ఆశ్రిత వత్సలుడు శరణాగత రక్షకుడు అయిన శ్రీకృష్ణుణ్ణి నేను తప్పక ఆశ్రయిస్తాను అని చెప్పి వ్యాసమహర్షికి నమస్కరించగా వ్యాసమహర్షి అతన్ని దీవించి అదృశ్యుడయ్యాడు దుర్యోధనుణ్ణి సంజయుణ్ణి వారి నివాసాలకు పంపించి ధృత్రాషుడి గాంధారితో తన అంతఃపురానికి చేరుకున్నాడు శ్రీకృష్ణుని రాయబారం వైసంపాయనుడు జనమేజయునితో ఇలా చెప్పసాగాడు రాజా ఉపప్లావ్యపురం నుండి సంజయుడు హస్తినాపురానికి బయలుదేరి వెళ్ళిన మరునాడు ధర్మరాజు తన తమ్ముళ్లను కొడుకులను సామంతరాజులను పిలిపించుకుని వారితో మనమంతా కలిసి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి ఆయన్ను కౌరవ సభలో మన విషయాలను చర్చించమని వేడుకుందాం అదే మనకు మేలును కలిగిస్తుంది దాని వలన బంధువులతో హితులతో గురువులతో మనకు యుద్ధం తప్పుతుంది సంతోషం కలుగుతుంది అని అన్నాడు వారు అందుకు సమ్మతించి తన వెంట రాగా ధర్మరాజు శ్రీకృష్ణుని మందిరానికి వెళ్ళాడు అక్కడ వారంతా వింటుండగా ధర్మరాజు కృష్ణునితో మహాత్మా నువ్వు మాకు తండ్రి తరువాత తండ్రి అంతటి వాడివి మా పనిని చక్కబెట్టడానికి నీకు ఇది తగిన సమయం నువ్వు రాయబారిగా వెళ్తే మాకు కౌరవులతో యుద్ధం తప్పుతుంది మా వంతు భూమిని మేము అనుభవించగలం మమ్మల్ని నీ కుమారులతో సమంగా భావించి మాకు ఏ పాపము రాకుండా ఉండేలా ఆలోచించి మమ్మల్ని కాపాడు అని వేడుకొన్నాడు అప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో బావా నీ అభిప్రాయం ఏమిటో చెప్పు నువ్వు ఏం చెయ్యమని ఆదేశిస్తే నేను అలా చేస్తాను అని అన్నాడు అప్పుడు ధర్మరాజు కృష్ణుడితో నిన్న సంజయ్ని రాయబారం వలన ధృతరాష్ట్ర దుర్యోధనల ఉద్దేశం ఏమిటో తెలిసింది కదా ఆ తండ్రి కొడుకుల మనోవైఖరి సంజయునికి బాగా తెలుసు వారు మా రాజ్యభాగాన్ని మాకు ఇవ్వకుండా మేము అందుకు అలుగకుండా ఉండేలా మమ్మల్ని బొజ్జగించాలని చూస్తున్నారు మేము ఇచ్చిన మాటను తప్పకుండా కష్ట సాధ్యమైన అరణ్య అజ్ఞాతవాసాలను పూర్తి చేయగా ధృతరాష్ట్రుడు మాత్రం వంశధర్మాన్ని పాటించడం లేదు అన్నదమ్ములమైన మాకు ఎంతకంటే ఆపద మరొకటి ఉంటుందా చెప్పు ఇక్కడున్న చుట్టాలు నువ్వు ఆశ్చర్యంతో వింటుండగా మాకు అర్ధరాజ్యం ఇవ్వడానికి అంగీకరించకపోతే మేము తలదాచుకోవడానికి ఊళ్ళు ఇచ్చినా చాలు అని నేను అన్న మాటలు యథార్థమే అందులో ఏమాత్రం కపటం లేదు ఆ దుర్యోధనుడు నేను అడిగిన ఐదు ఇస్తాడో ఇవ్వడో తెలియదు అయినా యుద్ధం చేయడానికి నా మనస్సు ఒప్పుకోదు పోనీ రాజ్య సంపద నాకెందుకని అనుకునే వారిని అడగడం మానితే నన్ను నమ్ముకొని ఉన్న నా బంధువులకు తిండికి బట్టకు కరువు ఏర్పడుతుంది కనుక కౌరవులు మేము రాజ్యాన్ని పంచుకుని బ్రతికితేనే ఇరుపక్షాలకు సంతోషం కలుగుతుంది పరాయి విరోధులు అయిన వారినే చంపడం పాపం అటువంటిది కౌరవపక్షంలో ఉన్న వారంతా నాకు మిత్రులు బంధువులే కదా రాజ్యసంపద కోసం వారిని సంహరిస్తే నిందలు తప్పవు పాపాన్ని మూటగట్టుకోవడమూ తప్పదు ఆ విధంగా ఇహపరాలు రెండింటినీ దూరం చేసే స్థితిని నేను భరించలేను కృష్ణ రాజధర్మం ఎంత కష్టం ఇతర ధర్మాచరణ రాజులకు తగదని పెద్దలు అంటారు కాబట్టి ఆయుధాలను చేతబట్టి బ్రతకడమే క్షత్రియులకు యుక్తమైనది అలాగని రాజ్యం కోసం కుల నిర్మూలన చేయడానికి నేను అంగీకరించను యుద్ధం వలన సంపద రావడమే కాదు ప్రాణ నష్టం కూడా కలుగుతుంది యుద్ధంలో జయాపజయాలు దైవాధీనం ఒకవేళ అపజయమే సంభవిస్తే అది మరణం కంటే ఎక్కువ వేదనను కలిగిస్తుంది కనుక యుద్ధం చెయ్యకుండానే ఉపాయంతో ఎవడు శత్రువులను అణిచివేయగలడో అతడు గుండి మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోగలడు విరోధం ఏర్పడితే పామున్న గృహంలో కాపురం ఉన్నట్లే ఒక్కసారి కూడా హృదయం ఊరటను పొందదు కనుక ఎవరితోనూ చిరకాలం విరోధంతో మెలగడం తగదు విరోధం వలన విరోధం శమించదు కదా కనుక విరోధాన్ని అణచివేయడమే శ్రేయస్కరం ఏ విధంగా ఆలోచించినా వలన కీడే కలుగుతోంది తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు కనుక శాంతిని వహించడమే చేయవలసిన పని కృష్ణ ఆ విషయాలను అలా ఉండని నేను మాత్రం సంపద కావాలని యుద్ధం జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను నువ్వు ఇరుపక్షాలకు మేలు అభివృద్ధి కలిగేలా విదురాది సజ్జనులకు సమ్మతమయ్యేలా మెత్తగాను అవసరమైన చోట్ల మందలింపులతోనూ కురుసభలోని రాజులందరూ గ్రహించేలా మాట్లాడు ఒకవేళ దుర్యోధనుడు కఠినంగా మాట్లాడినా నువ్వు సహించు తప్ప తొందరపడి సభను విడిచి రావద్దు పెద్దరికం రాచరికం కలిగిన పెద్దల మాటను దుర్యోధనుడు వినిపించుకోలేదనే నింద అతనిపైనే పడని మనం గౌరవంగా పెద్దలైన భీష్మాదుల మాటను ఉద్దేశాన్ని సాగనిస్తే జనులు మనల్ని మెచ్చుకుంటారు బావా ఒకవేళ ధృతరాష్ట్రుడు తన కుమారుని పక్షం వహించి విధేయత చూపించక ఏ మార్గాన్ని తేలక అవినీతితో వర్తించిన నువ్వు మాత్రం యొక్క సంధి పొసగదని వెంటనే నిర్ణయానికి రావద్దు జనుడంతా మన ప్రయత్నాన్ని గుర్తించి కొనియాడేలా చేసి మా మనసులలో ఉన్న విచారాన్ని పోగొట్టు అని పలికి కొంతసేపటి తర్వాత మళ్ళీ మనసులో ఏదో అనుమానం కలుగగా కృష్ణ నువ్వు దుర్యోధనుని దగ్గరికి వెళ్ళడం కూడా మంచిది కాదనిపిస్తోంది నాకు ఆ దుర్యోధనుడు అతని మంత్రులు కూడా పొగరబోతులు వాళ్ళు నీ సంధి మాటలను శ్రద్ధగా వినరు వారు వక్రబుద్ధి కలవారు అణకువ లేనివారు పైగా ఘోరకృత్యాలు చేసేవారు అలాంటి నీచుల దగ్గరకు నిన్ను దూతగా పంపలేను నిన్ను చిక్కులకు గురి చేసే యంత్రపదవిని కూడా నేను ఇష్టపడను కాబట్టి నువ్వు ఒంటరిగా అక్కడికి వెళ్లకు అని అన్నాడు ధర్మరాజు ఆ తర్వాత ఏం జరిగిందనేది తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం ధన్యవాదములు